టనిష్ కెప్టెన్ అయ్యే అర్హత నీకుందా నాని ఫైరింగ్ బిగ్ బాస్ సీజన్ టూలో అరవై మూడవ ఎపిసోడ్ రసవత్తంగా సాగింది పైసా వసూలనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన నాని ఎప్పట్లానే పంచులు చివాట్లతో కార్యక్రమాన్ని నడిపించారు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ తో మాట్లాడిన నాని తనిష్ కి పెద్ద క్లాస్ తీసుకున్నారు కెప్టెన్ అయ్యే అర్హత నీకుందానే అనుకుంటున్నావా అంటూ అతన్ని ప్రశ్నించారు అంతిమ యుద్ధం టాస్క్లో నీ అంతటి నువ్వు ఒక్క గేమ్ కూడా గెలిచింది లేదు అలాంటిది నువ్వు ఎలా కెప్టెన్ అయ్యావని నాని ప్రశ్నించడంతో తనిష్ తడబడ్డా గోల్డ్ కాయిన్స్ దొంగలించాడని కౌశల్ని నిందించినప్పుడు పూజ విసిరేసిన కాయిన్స్ ను నువ్వెలా తీసుకుంటావని ప్రశ్నించారు నాని ఒక తనిష్ మాత్రమే కాకుండా అసలు ఒక్క గేమ్ లో కూడా గెలవని తనిష్ ని కెప్టెన్ గా ఎలా ఎంపిక చేశారంటూ పురుషుల టీం కి క్లాస్ పీకారు అలానే కెప్టెన్ టాస్క్ లో సంచాలకురాలుగా ఉండటానికి నీకు ఉన్న అర్హత ఏంటి అంటూ దీప్తి సునాయనను సూటిగా ప్రశ్నించారు నాని తనిష్తోని స్నేహం గురించి అందరికీ తెలుసు అతడు కెప్టెన్ రెస్ట్లో ఉన్నప్పుడు నువ్వు సంచాలకురాలుగా ఉంటే తనిష్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటావని ఎలా అనుకుంటారు అంటూ చురుకలంటించారు నాని